మరొక రెండు ఉదాహరణను మీ ముందు ఉంచుతున్నాను. దావీదునకు 12 మంది కుమారులు, 6 కొడుకులు హెబ్రోన్న పుట్టినవారు. 2 సామ్యూయేలు 23:2 నుంచి 5 వరకు. 11 మంది ఎరుషలేములో పుట్టారు. 2 సామ్యూయేలు 5:13-14 వాక్యములు. దావీదు బలైబకు జన్మనిచ్చిన మొదటి కుమారుడు ఎందుకు చనిపోవాలి? అమ్నేను తామారు ఎందుకు చెరచడం జరిగింది? అబ్సలోము అమ్నేను ఎందుకు చంపవలసి వచ్చింది? అబ్సలోము తండ్రి మీద ఎందుకు తిరగబడవలసి వచ్చింది? అబ్సలోము దావీదు ఉంపుడిగత్తులతో శయనించటం ఎందుకు సంభవించింది? ఎందుకు ఇంత ఘోరమైన పనికి పూనుకున్నాడు? ఎందుకు అన్నాదమ్ముల మధ్య ఈ ఆరని అగ్ని? ఎందుకు ఈ అశాంతి జీవితం? ఈ అరిష్టములు అన్నిటికీ కారణం వారి తండ్రి అయిన దావీదు. తాను చేసిన పాపమే తన బిడ్డల ఎడల శాపమై కుటుంబమును నాశనం చేసింది. 2 సామ్యూయేలు 12:12-12 వరకు. నీవు నన్ను తృణీకరించి హితీయుడైన యూరియా భార్యను చేపట్టితివి, కావున వినుము, కత్తి ఇక నీ కుటుంబమును ఎప్పటికీ విడవదు. నీ కుటుంబము వారి నుండియే నీకు కీడు మూడినట్లు చేసేదను. నీ భార్యలను నీ కన్నులు ఎదుటనే ఇంకొకని వశం చేసేదను. అందరూ చూసుచుండగానే అతడు నీ భార్యలతో శయనించును. నీవే చేయదము రహస్యమున చేసితివి, కాని నేను ఈ వాక్యమును ఇజ్రాయేల్ అందరి ఎదుట బట్టబయలుగానే చేసేదను అని ప్రభువే నాతాను ప్రవక్త ద్వారా పలికియున్నారు. దావీదు చేసిన పాప కారణమున ఆ కుటుంబం అంతా శాపం పాలైనది. బ్రతికియున్నంత కాలం అశాంతితో ఉండవలసి వచ్చింది. మరొక ఉదాహరణ, కత్తి చేపట్టి పోరు నెరపగల యోధులు 13,00,000 ఉన్నట్లు 2 సామ్యూయేలు 24:9 చదవగలము. కాని ఒక రోజులోనే సుమారు 70,000 చనిపోవలసి వచ్చింది. అది యుద్ధంలో కాదు, అంటు రోగముల వలన. ఎందుకు ఇలా జరిగింది? మరణించడానికి ఆ 70,000 చేసిన పాపం ఏమిటి అని ప్రశ్నించుకుంటే వారి దగ్గర ఏ పాపం లేదు. ఇది దావీదు చేసిన పాప కార్య ఫలితం. 2 సామ్యూయేలు 29:1-4 రాయబడి ఉంది. జనాభా లెక్కలు సేకరణ చేయమని రాజుగారు ఆజ్ఞ ఇచ్చారు. ఇది ఎంత మాత్రము ప్రభువు కోరినది కాదు. అందుకే దావీదు కార్యం వలన ప్రభువు దూతను పంపి దాని నుండి బెర్షిబా వరకు 70,000 హతమార్చినాడు. చివరికి దావీదు ప్రాధేయపడవలసి వచ్చింది. 2 సామ్యూయేలు 24:17 పాపం చేసిన అపరాధం కట్టుకొంటిని, నేను ఈ ప్రజలు అన్యం పుణ్యం ఎరగరు, వీరిని విడిచిపెట్టు, నన్ను నా కుటుంబమును శిక్షింపము అని మనవి చేసెను. ఒకరి అపరాధం వలన పెక్కు మంది ప్రాణాలు కోల్పోవటం యెహోషువా గ్రంథం 7:5 చదువుతాం. దాని వృత్తాంతమున యుద్ధము చేయకనే ఎరీకో నగరమున యెహోషువా నాయకత్వములో జయించారు. ఎరీకో నగరములో చాలా పెద్ద నగరము. దానిని
జయించిన తర్వాత హాయి పట్టణంపై యుద్ధమునకు వెళ్ళారు. యుద్ధమున ముందు హాయి పట్టణము బలాబలాలను అంచనకై వేగల వారిని పంపించారు. వారు వచ్చి అంటున్న మాటలు, ప్రజలందరూ వెళ్ళనక్కర్లేదు, శత్రువుల సంఖ్య స్వల్పము, సైన్యమంతా శ్రమపడి అక్కడ దాకా పోనక్కర్లేదు. యెహోషువా గ్రంథము 7:3 అందుకనే 3,000 మంది యుద్ధమునకు వెళ్ళారు. కానీ చిన్న పట్టణమునైనా హాయి ముందు నిలవలేక 3,000 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ అనర్థమునకు కారణం ఆకాను దేవుడు శపించిన వస్తువును కొనెను. అందుచే యావే ఇజ్రాయేలు ప్రజలపై కోపించెను. యెహోషువా గ్రంథము 7:1 అనగా ఒకరి పాపము అందరి ఎడల శాపంగా మారి ప్రాణాలు తీసింది. కావున ప్రభు తిరిసభ ప్రవేశపెట్టిన నియమ నిబంధనను ఖచ్చితంగా పాటిస్తేనే మేలులు పొందగలరు.